హాయ్ ఫ్రెండ్స్ ఇస్ శివకుమార్ మీరు చూస్తుంది శివకుమార్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలంగాణ పంచాయతీ కార్యదర్శి జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఫలితాలు అయితే ప్రతి జిల్లాల్లో రిలీజ్ అవుతూ ఉన్నాయి సెలక్షన్ లిస్ట్లు అయితే అయితే ఇవాళ వీడియోలో మనం మరొక రెండు జిల్లాల్లో సెలక్షన్ లిస్ట్ విడుదలని అంటే రంగారెడ్డి అదేవిధంగా మంచిర్యాల డిస్టిక్కి సంబంధించినటువంటి జేపీఎస్ యొక్క సెలక్షన్ లిస్ట్ని అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మీకు యూస్ ఇస్తే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోదు ఎందుకంటే చాలామంది చూస్తూ ఉన్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేస్తే మాకు ఎంతో బూస్టింగ్గా ఉంటుంది ఎంకరేజింగ్గా ఉంటుంది లైక్ చేయడం మర్చిపోదు అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఓకే డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇక్కడ ఏంటంటే స్క్రీన్ పైన చూపిస్తున్నట్టుగా చూడండి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అని ఉంది ఇక్కడ మంచిర్యాల డిస్టిక్ జూన్ ఫోర్త్ రోజు అయితే ఇది సర్కులర్ అయితే రిలీజ్ అయింది ఈ దీని ప్రకారం ఇక్కడ మనం చూస్తే ఏంటంటే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఫాదర్ నేము అలాటెడ్ గ్రామ పంచాయతీ అలాటెడ్ అని అయితే మొత్తంగా టోటల్గా ఒక సిక్స్టీన్ మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది పదహారు మంది పేర్లతో సహా ఇచ్చి ఉండు నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఫాదర్ నేము అదేవిధంగా ఎక్కడ ఏ గ్రామ పంచాయతీకి అలాట్ చేయబడ్డారో ఆ గ్రామ పంచాయతీ పేరు అదేవిధంగా అలాటెడ్ మండల్ ఆ గ్రామ పంచాయతీ ఏ మండల్లో ఉందో అది క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఒక చిన్న మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మొత్తంగా యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ సుపీరియర్ హయ్యర్ అథారిటీస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఏ టోటల్ నెంబర్ ఆఫ్ ట్వంటీ త్రీ క్యాండిడేట్స్ ఫర్ సెలెక్టెడ్ యాజ్ జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఆన్ అవుట్ సోర్సింగ్ బేసిస్ ఇక్కడ మొత్తంగా ఇరవై మూడు మంది క్యాండిడేట్స్ని అయితే అవుట్సోర్సింగ్ బేస్లో అయితే సెలెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి స్క్రీన్ మీద టోటల్గా ట్వంటీ త్రీ మెంబెర్స్ అయితే ఈ ట్వంటీ త్రీ మెంబర్స్ని కూడా టోటల్గా అవుట్సోర్సింగ్ ప్రాసెస్లో అయితే సెలెక్ట్ చేయడం జరిగింది మిగతా అన్ని కొన్ని జిల్లాలో ఏంటంటే సెలెక్ట్ చేసినటువంటి అందరూ అవుట్సోర్సింగ్ కాకుండా రెగ్యులర్గా నియమించబడ్డారు కొన్ని జిల్లాల్లో కానీ ఈ మంచిర్యాల డిస్టిక్ మాత్రం అవుట్సోర్సింగ్లో ఫిల్అప్ చేస్తున్నామని క్లియర్గా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ యూత్ అసోసియేషన్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ అండ్ అలాటెడ్ టు వేరియస్ అంటే ఈ సెలక్షన్ లిస్ట్ ఎవరు చేసిన అంటే మంచిర్యాల్ శ్రీ సాయి యూత్ అసోసియేషన్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా ఈ సెలక్షన్ లిస్ట్ అయితే చే తయారు చేయడం జరిగింది అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డిపిఓ సమక్షం అయితే చేయడం జరిగింది ది ఫర్ ద మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆఫ్ ద మండల్ కన్సర్న్ ఆర్ రిక్వెస్ట్ టు అడ్మిట్ ద ఇండివిజువల్ ఇన్ టు డ్యూటీ అండ్ ఇంటిమేట్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ ద ఇండి ఇండివిజువల్ టు దిస్ ఆఫీస్ అట్ ద ఎర్లీ డేట్ అందరి పేర్లు ఒకసారి అయితే చదవాలంటే టైం పడుతుంది ఒక్కసారి చూసుకోండి పారేపల్లి శ్వేత ఎడ్ల కోటేశ్వర్ బసవరాజు వెంకటేష్ వేముల శ్రీలత గుర్రం ఉదయ్ కుమార్ దండే సంపత్ మసాది హరికృష్ణ ఎంఏ జునేద్ ఇవన్నీ ఒకసారి చూసుకోండి అన్నీ చదవాలంటే టైం పడుతుంది నెక్స్ట్ అదేవిధంగా ఇంకో రంగారెడ్డి జిల్లాలో కూడా అయితే సెలక్షన్ లిస్ట్ అయితే దాన్ని ఒకసారి చూద్దాం మనం దాని యొక్క పీడిఎఫ్ చూద్దాం ఒకసారి సెలక్షన్ లిస్ట్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనలీ సెలెక్టెడ్ జేపీఎస్ ఇక్కడైతే అవుట్ సోర్సింగ్ అలాంటిది ఏం చెప్పలేదు దాదాపు వీళ్ళంతా రెగ్యులర్ అనుకుంటున్నాను హాల్ టికెట్ నెంబరు సీరియల్ నెంబరు అదేవిధంగా నేమ్ ఇచ్చాడు మార్క్స్ సెక్యూర్డ్ క్లియర్గా మార్క్స్ ఇచ్చిండు సెలెక్టెడ్ కేటగిరీ ఏ కేటగిరీలో సెలెక్ట్ అయ్యాను ఇచ్చిండు స్టేట్ ర్యాంక్ కూడా ఇచ్చాడు అంటే టూ థౌజండ్ ఎయిటీన్లో వీళ్ళు పొందినటువంటి స్టేట్ ర్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ క్లియర్గా మొత్తం నైన్టీన్ మెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది టోటల్గా ఇక్కడ సెవెంటీ కా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇదివరకే ఒక థర్టీ సెవెన్ సెలెక్షన్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది మిగతా ఒక ఫిఫ్టీన్ అయితే ఇంకా రిమైనింగ్ అయితే ఉన్నాయి దానికి కూడా మళ్ళీ ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది క్లియర్గా చూడండి ఇక్కడ స్టేట్ ర్యాంకు ఇవన్నీ చూడండి నేను వీలైతే పీడిఎఫ్లో అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే ఒకసారి చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఇక్కడే చూసేటప్పుడు వీడియో తీసేటప్పుడు చూసేటప్పుడే స్క్రీన్ షాట్ తీసుకోండి అందరు కవర్ అయ్యేటట్టుగా చూసుకొని పేర్లు అయితే నిదానంగా తీసుకో చూసుకోండి నెక్స్ట్ ఇక్కడ కూడా అదే అదే రకంగా ఇక్కడ కూడా మంచిర్యాల డిస్టిక్ కూడా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడం ఇబ్బంది అనిపిస్తే ఇక్కడ నేను వీడియో చూసేటప్పుడు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి తీసుకొని నిదానంగా అయితే చెక్ చేసుకోండి నెక్స్ట్ నైంటీ మెంబర్స్ ఇక్కడ ట్వంటీ త్రీ మెంబర్స్ ఇది ఫ్రెండ్స్ అయితే నేను ఇదివరలో ఒక నిర్మల్ డిస్టిక్ అయితే ఒక వీడియో చేశాను కానీ మళ్ళీ దాన్ని డిలీట్ చేయడం జరిగింది ఎందుకంటే అది లిస్ట్ అయితే చాలా క్లారిటీ అసలు అస్సలు లేదు ఎందుకంటే ఇబ్బందిగా ఉంది అసలు గుర్తుపట్టడానికి కూడా మళ్ళీ అలాంటివి చేసి ఎందుకని వీడియో చేయడం వ్యూస్ కోసం చేసినట్టుగా ఉంటుంది తప్ప అందుకని చేయలేదు మళ్ళీ దాన్ని డిలీట్ చేయడం జరిగింది ఓకే ఎనీవే నిర్మల్ డిస్టిక్లో డిపి ఆఫీస్లో ఎవరైనా ఉంటే కనుక్కోండి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా యాక్స్పిరియన్స్ ఎవరైనా ఉంటే పోయి కనుక్కోవడం కనుక్కోండి క్లియర్గా తెలుస్తుంది అక్కడ ఓకే ఇది ఈ రోజుకైతే రెండు జిల్లాల మంచిర్యాలు అండ్ అదే అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సెలక్షన్ లిస్టు ఓకే మరిన్ని సెలక్షన్ లిస్ట్ అప్డేటెడ్ సెలక్షన్ లిస్ట్ ఏమైనా ఉంటే దాటితో పాటు మళ్ళీ వీడియో చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అదే విధంగా వన్స్ అగైన్ ఐమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది లైక్ చేయడం వల్ల పోయేదేమీ లేదు జస్ట్ ఒక క్లిక్ అంతే నెక్స్ట్ అదేవిధంగా మీ అయితే అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్